రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదం రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదం ఆది దేవునికి మహిమా స్తుతులు అర్పించెదం అర్చక గురువునకు హారతులీచెదం హారతులీచెదం రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదం కఠిన శిలువ బాటలు కల్వరి చీరిన క్రీస్తును అనుసరింతుము అనుసరింతుము కఠిన శిలువ బాటలు కల్వరి చీరిన క్రీస్తుని అనుసరింతుము అనుసరింతుము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము పాత జీవిత బాటను వదలి ప్రభు బలిలో పాల్గొందము రాగములు కూర్చెదము అనురాగముతో పాడెదం గీతములాలపింతుము స్తుతి గీతములు పాడెదం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజలో ప్రత్యేక విధంగా ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాలని ఉద్దేశాలని ప్రత్యేక విధంగా దేవుడు దీవించాలని ఈ యొక్క పూజను అర్పిస్తూ, అదేవిధంగా మీ అందరి ఉద్దేశాల కోసం ఈ పూజలో ప్రార్థన చేస్తున్నాను. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తి శేషులు, యాగారెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దేవుడు దయచేసేమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. జ్యోతినగర్ విచారణ. బట్టు శ్రీలత, రాజు, హేమలతలకు మరియు కామినేని హాస్పిటల్ సిబ్బందికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బట్టు నవీన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలి బట్టు శ్రీలత సమర్పిస్తున్నారు. కాబట్టి ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఈ పూజను అర్పిస్తున్నాను. పితపుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి పట్టణం ద్వారా దేవుడికి మాతృత్వపు హృదయం కంటే ఎక్కువ ప్రేమ ఉంది అనే నిదర్శనం మనకు తెలియజేస్తుంది. ఎలా అంటే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విస్మరించినా కూడా, దేవుడు వారికి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా
వాళ్ళని వెతికి మరీ ఒకసారి తన గృహానికి చేర్చుకుంటున్నాడు ఒక తల్లి వలె. అదేవిధంగా నేటి సువార్తలో కూడా చూస్తే దేవునికి ఒక తండ్రి ఆప్యాయత, ప్రేమించే గుణం ఉంది అని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రెండు గుణాలు మరి మన జీవితంలో ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఒక తల్లి వలె తన బిడ్డలు తన చెంతకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేటువంటి గొప్ప తండ్రి, గొప్ప తల్లి మనస్తత్వం. కాబట్టి ఈ తపస్కాలంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరకు తిరిగి చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పూజల్లో మరి ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి ఈ తలంపులతో మనం ఈ పూజలో పాల్గొనే ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేదని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సజ్జనులకు వారి సత్క్రియలను తగిన బహుమతిని దయచేయు దేవుడవు. పశ్చాత్తాపపడు పాపాత్మలకు క్షమాభిక్షను పెట్టువాడవు కూడా నీవే. కనుక పాపములను ఒప్పుకొనుచు నీ సమక్షములో నిలిచిన మమ్ము కరుణతో చూచి మాకు పాప పరిహారమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును, బీడుపడియున్న గడ్డ మీద నీకు మరల పునరావాసము కల్పింతును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును, నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును, ఇప్పుడు బీడుపడియున్న నేల మీద నీకు మరలా పునరావాసము కల్పింతును, నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును, చీకటిలో ఉన్నవారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును, వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు, కొండల మీది పచ్చికను తిందురు, వారికి ఆకలి దప్పులు కలగవు, సూర్యతాపము వారిని బాధింపదు, వారి మీద నెనరుగలవాడే వారిని నడిపించును, ఆయన వారిని నీటి బుగ్గల యొద్దకు కొనిపోవును, నేను కొండల గుండా మార్గము వేయుదును, రాజపదమును సిద్ధము చేయుదును, నా జనులలో కొందరు దూరం నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు, మరికొందరు సినీము నుండి వత్తురు, ఆకాశమ ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు, ప్రభు తన ప్రజలను ఓదార్చును,
బాధలకు గురి అయినా తన జనుల మీద జాలి చూపును. ప్రభు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సీయోను పలికెను. స్త్రీ తన పసికందును మరచిపోవున, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండున, ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును, తాను కలిగించిన ప్రాణికోటినంతటినీ నెనరుతో చూచును. అందరు. ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి కరుణానిధి. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును, ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరు. ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి కరుణానిధి. దేవా నీ కీర్తన పాడిదను, దేవా నీ కీర్తన పాడిదను. తనువునే తంత్రిగ చేసి, మనసుని సితార చేసి, తనువునే తంత్రిగ చేసి, మనసుని సితార చేసి, వేకువని పాడెదను. పాడేదను దేవా నీ
మీ ఆత్మతోను వండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు యూదులతో, నా తండ్రి ఇప్పటికిని పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయన్ను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునిగా సమానముగా చేసుకొనిచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దాన్నే కాని తనంతట తాను ఏమీ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దాన్ని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదాన్ని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటకు ఆయనకు చూపి మేము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులుగా చేయును. తండ్రి ఎవనికి నీ తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయన్ను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలు ఆలకించి నన్ను పంపిన వాణ్ణి విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవ మందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దాన్ని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్తానులు అగుదురు. మంచి కార్యములు చేసినవాడు జీవ పునరుత్నమును, దుష్ట కార్యములు చేసినవాడు తీర్పు పునరుత్నమును పొందెదరు. నా అంతట నేను ఏమయో చేయజాలను. నేను వినినట్లు తీర్పు చేయుదును, నా తీర్పు న్యాయమైనది. ఏలైనా నేను నా ఇష్టానుసారం కాక నన్ను పంపిన వాణి చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలం అంటే మన పాపాలని గుర్తెరిగి మనం ఎక్కడి నుంచి వచ్చామో, అంటే మన ఇంటి ఇల్లు అనగానే దేవుని యొక్క సన్నిధి, ఆ దేవుని సన్నిధి నుంచి మనం దూరమయ్యాము కాబట్టి మరి ఒకసారి ఆ దేవుని సన్నిధికి చేరటం, దాన్నే మనం మొదటి పాఠంలో చూసినట్లయితే పునరావాసము. మరలా పునరావాసం మనం చేరాలి, దాన్నే మనం ఇంగ్లీషులో చెప్పుకోవాలంటే హోమ్ కమింగ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, హోమ్ కమింగ్ పునరావాసము, తిరిగి దేవుని సన్నిధిలోనికి చేరటం, ఇవన్నీ అంశాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే
586వ సంవత్సరం క్రీస్తు పూర్వం అక్కడ ఈ యూదా ప్రజల్ని ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా బాబిలోను ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అప్పటికే దేవాలయం ధ్వంసమైంది, యెరూషలేం దేవాలయం. అటు తర్వాత వారికంటూ భూమి లేదు, వారికంటూ ఒక భక్తి ప్రవక్తలు మరి ఎలాంటి భక్తి కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో వారు పదే పదే అనుకుంటున్నారు, ఏంటి ఈ దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటున్నారు కానీ ఈ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని వారు నిరాశ గురవుతున్నారు. అలాంటి సందర్భంలో యెషయా ప్రవక్త దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి ఆ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను గురించి తెలియజేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, బాబులోను బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలతో ఈ విధంగా చెబుతున్నాడు. వారు నిరాశ గురి అయినటువంటి ప్రజలతో ఈ విధంగా అంటున్నారు, ఇదిగో మీరు మర్చిపోయారు అనుకుంటున్నారు, దేవుడు కాదు, ఆయన తల్లి కంటే గొప్ప మనసు ఉంది. ఏ తల్లి అయినా తన గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువును మర్చిపోతుందా? మరవదు. ఏ తల్లి అయినా తన పాలు తాగుతున్నటువంటి బిడ్డను మర్చిపోతుందా? మరవదు. ఏ తల్లి అయినా తన పక్కన పడుకొని నిద్రపోతుంటే ఏ కొద్ది అలజడి ఏర్పడ్డా కూడా మొట్టమొదటిగా తల్లి లేస్తుంది, లేచి ఏమైందా అని. అంత నిద్రలో కూడా ఎవరు కూడా లేవరు, కానీ తల్లి ఎప్పుడు కూడా ఆ నిద్రలో కూడా పాపకి ఏమవుతుందో అని. ఇక మనం చాలాసార్లు గుళ్ళో చూస్తూ ఉంటాం, పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు తల్లి ఫాదర్ను చూడదు, పిల్లల్ని చూస్తూ ఉంటుంది ఎక్కువ సార్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని. అంటే ఎప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ అనేది పిల్లల మీద ఉంటుంది, అది మనం సహజంగా జరిగినటువంటి. అలాంటిది ఈ తల్లులకు ఉంటే దేవుడికి ఇంకా ఎంత గొప్ప గుణం ఉందో అని ఇక్కడ యెషయా ప్రవక్త ఆనాటి ఆ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇదిగో మీరు చాలా ఘోరాతి ఘోరంగా బానిసలుగా తీసుకుపోబడ్డారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎండ తీవ్రత కూడా మీరు బాగా ఎండలో మాడిపోయారు, ఇంకా కొట్టబడ్డారు, మీకంటూ ఏం లేదు. అలాంటి సందర్భంలో యెషయా ప్రవక్త చెప్తున్నారు, ఇదిగో మళ్ళీ ఒకసారి దేవుడు మిమ్మల్ని పునరావాసము అంటే మరి ఒకసారి మిమ్మల్ని తన తండ్రి నివాసానికి తీసుకొస్తారు, అలాంటిది తల్లి కంటే గొప్ప మనసు మన దేవుంది అని వారికి అభయాన్నిస్తున్నారు. అలాగే జరిగింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ తపస్కాలం అనేది కూడా మరి ఒకసారి దేవుని అంటే తండ్రి గృహానికి చేరటం అన్నట్టు. అంటే మనం మొట్టమొదటిగా సృష్టింపబడ్డప్పుడు దేవుని రూపాన్ని పొంది ఉన్నాం, దేవుడు తన పోలికలో తన రూపంలో మనందరినీ కూడా సృష్టించారు. మరి ఆ రూపం ఆ పోలికలు ఎక్కడ పోయాయి? పాపం వల్ల పాడు చేసుకున్నాం, అంటే దేవుని సన్నిధి నుంచి మనకి దూరం వెళ్ళిపోయాం. అంటే ఈ తపస్కాలం అనగానే మనం ఏం చేస్తున్నాం, పాపాలని గుర్తించుకునేటువంటి సమయం, అటు తర్వాత దేవుని తిరిగి రావాలని దేవుడు మనల్ని ఆహ్వానించే సమయం, ఆహ్వానం పలుకుతున్నారు దేవుడు. కాబట్టి పాపాలను గుర్తు తెచ్చుకొని దేవుని ఆహ్వానాన్ని పొందుతూ మరి దేవుణ్ణి చేరుకోవటం, దాన్నే మనం హోమ్ కమింగ్, తిరిగి తండ్రి దేవుని గృహాన్ని చేరుకోవటం. అందుకే మనం ఈనాడు సువార్తలు మనం చూసినట్లయితే చక్కగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 14 వచనాల్లో 8 సార్లు తండ్రి అనేటువంటి పదం వస్తుంది. 8 సార్లు అంటే ఈ దేవుణ్ణి మనం తండ్రి అని పిలిచినప్పుడు ఆ తండ్రికి ఉన్నటువంటి అలాంటి సుగుణం, ఆ సుగుణం ఏంది మనం చూస్తున్నాం. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎప్పుడు కూడా నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని వేచి ఉన్నటువంటి అలాంటి తత్వమే ఈ తండ్రి దేవుంది. అందుకే ఇప్పుడు మనం ఈ సంవత్సరం అంతా కూడా పునీత యోసేపు మన యొక్క జోజప్ప గారి సంవత్సరంగా ప్రకటించారు పాపగారు. పాత్రిస్ కోర్దే అంటే ఫాదర్ సాట్, తండ్రి దేవుని తండ్రి యొక్క హృదయం అన్నట్టు.
ఈ జోజప్ప గారి హృదయం ఎలాంటిది అంటే తండ్రి దేవుని హృదయం లాంటిది అని. అందుకే ఇంగ్లీష్లో షాడో ఆఫ్ ద ఫాదర్ అంటారు. జోజప్ప గారి హృదయాన్ని మనస్తత్వాన్ని షాడో ఆఫ్ ద ఫాదర్ అంటే దేవుని యొక్క నీడ అని చెప్పబడుతుంది. దేవుని యొక్క నీడ అంటే దేవునికి ఎలాంటి సుగుణాలు ఉన్నాయో అలాంటి సుగుణాలు జోజప్ప గారిలో కూడా ఉన్నాయి అని తెలియజేసేది. అయితే ఇక్కడ ఈ ఫాదర్ తండ్రి అని సంబోధించటంలో తండ్రి గృహాన్ని చేరుకోవటం అంటే మనం పాపం వల్ల ఈ తండ్రి గృహాన్ని నుంచి బయటకు వెళ్ళిపోయాం. ఇక మనం నిరాశల్లో జీవిస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒకసారి నీటి బుగ్గ దగ్గరికి తీసుకెళ్తారు, పచ్చిక బయల్లో మీరు మేస్తారు, ఇక మీకు ఎలాంటి కొదవ ఉండదు అని చక్కగా యెషయా ప్రవక్త అభయానిస్తున్నారు. దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు ఎప్పుడు కూడా మీ మీద ఎంతో ప్రేమ, కరుణ, జాలి, క్షమాపణ అలాంటి గుణం దేవునికి ఉంది అనే అభయాన్ని ఆ యెషయా ప్రవక్త తెలియజేస్తున్నారు. అలాంటి సుగుణమే ఈనాడు క్రీస్తు ప్రభువు కూడా, నేను చేసేది తండ్రి చేసేది ఒకటే అంటే ఇక్కడ మనం చూడాలి. ఈ యొక్క ట్రినిటీ, త్రిత్వైక సర్వేశ్వరుడు అనేటువంటి అంశం మనకు చక్కగా ఈనాటి సువార్తలో కనిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ తల్లి మనసు కంటే, తల్లి హృదయం కనికరం కంటే కూడా గొప్ప మనసు దేవుంది. ఆ గొప్ప మనసు ఎలాంటిదంటే తండ్రి ఏ విధంగా అయితే తండ్రి గృహాన్ని మనం చేరుకోవాలని తండ్రి అభిలాష, దేవుని అభిలాష. అందుకే పునరావాసము అంటే మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాం కాబట్టి దేవుడు మరి ఒకసారి మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానాన్ని అందుకొని మరి దేవుని దగ్గరకు చేరే కాలమే ఈ తపస్కాలం. కాబట్టి ఈ తపస్కాలంలో మన యొక్క పాపాలని గుర్తెరిగి అటు తర్వాత దేవుడిని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఆ ఆహ్వానానికి అనుగుణంగా దేవుని చేరుకోవటమే ఈ తపస్కాలం యొక్క పరమ రహస్యం. ఆమేన్. మనందరూ కూడా నిలబడి మన యొక్క విన్నపాలన్నింటిని కూడా ప్రభువు తెలియజేసుకుందాం. దయామయమైనటువంటి మా తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా మా పాప గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మీ సువార్త కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా ప్రత్యేక విధంగా ఆ కూటాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో ప్రత్యేక విధంగా తపస్కాలపు కూటాలు జరుగుతున్నాయి ప్రభువా. మరి ఎక్కడ జరిగినా కూడా అన్నీ కూడా విజయవంతం చేయండి. మారు మనస్సు పొందేలా వారందరికి కూడా దీవించండి. అదేవిధంగా మీ యొక్క దైవరాజ్య వ్యాప్తి ఎల్లప్పుడూ జరిగే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు మీ బిడ్డలు ఎందరో దివ్యవాణి టీవీ కోసం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తమ యొక్క విన్నపాలను అర్పిస్తున్నారు ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాలని ఆశీర్వదించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ సిబ్బంది, ఆ కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు మేము విన్న ప్రకారం మీ యొక్క వాక్యం మా అందరు కూడా సెలవిస్తుంది. మేము మాకు ఉన్నటువంటి ఆ ప్రత్యేక రూపాన్ని మేము పోగొట్టుకుని ఉన్నాం, పాపం వల్ల దూరం చేసుకున్నాం. మరి ఒకసారి మీరు మమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని చేరుకోవాలని ఆహ్వానాన్ని ఇచ్చారు. ఆ ఆహ్వానాన్ని అందుకొని మేము తిరిగి మీ గృహాన్ని చేరుకునే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈ సమయంలో కథోలిక కుటుంబాలన్నింటిని కూడా అర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ పూజను వీక్షిస్తూ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీకు అర్పిస్తున్నాను. ప్రభువా, ఆ బిడ్డలందరినీ కూడా, ఆ కుటుంబాలని ఆశీర్వదించండి. వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఆ కుటుంబాలను ఎల్లప్పుడూ కూడా అన్యోన్యంగా జీవించి ప్రేమను ఒకరితో ఒకరు పంచుకొని క్షమాపణ గుణం కలిగి మరి వారందరూ కూడా మిమ్మల్ని చేరుకునే విధంగా వారందరినీ కూడా దీవించమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును, నాకున్న సకలం సంతోషమయమై సమర్పింతును, ఆదరించు స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక, ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును, ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన బలి సర్వశక్తి అల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కనికరించి ఈ దివ్య బలి ప్రభావము ద్వారా పూర్వపు పాపస్థితి నుండి మమ్ము తొలగింపుము, మాలో నూతన జీవమును రక్షణానుగ్రహమును అధికము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీన్నన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలుకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న, ప్రభు నామమున వెంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును,
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీశుభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియకు మరిమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహ వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుదుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. రాత్రి విందుకు నాపికై విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. కడరాత్రి విందుకు నాపికై విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి విందు ఈ విందు. కడరాత్రి విందుకు నాపికై విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ ఔషధముగా నీవు మాకు ప్రసాదించు ఈ స్వర్గీయ వరములు, వాటిని స్వీకరించు మాకు తీర్పుగాను దండనగాను రూపొందక మాకు సంపూర్ణ రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసును కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజులు నీకు. నీవు అంకితమైన నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయిశక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.
రోజు సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిల్వలు నా కై కాచెను యేసు రక్తము, సిల్వలు నా కై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, నైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన